Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Media action తీసుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా ఇప్పుడు ఇదే ప్రశ్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురవుతోంది రోడ్లపై సభలు ర్యాలీలు రోడ్ షోలను ప్రభుత్వం నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే దానిని ఛాలెంజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు 3 రోజుల కుప్పం పర్యటన పెట్టుకున్నారు శాంతిపురం మండలంలో పెద్దూరులో పోలీసులతో పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగింది కావాలనే పోలీసులను రెచ్చగొట్టి గొడవ పెట్టుకున్నారు పోలీసుల ముందే జనాలను ఉద్దేశించి మైక్లో మాట్లాడారు ఇక రెండవ రోజు కుప్పం గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి బస్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ చేశారు మరి ప్రభుత్వం వేటినైతే నిషేధించిందో వాటినే పోలీసుల సమక్షంలోనే చంద్రబాబు చేసి చూపించారు పోలీసులు వద్దన్నా వినకుండా వాళ్ల ముందే మైక్లో మాట్లాడినందుకు ప్రభుత్వం నిషేధించిన ర్యాలీని చేసినందుకు ఇప్పుడు పోలీసులు చంద్రబాబుపై కేసులు పెట్టగలరా కేసులు పెట్టి యాక్షన్ తీసుకునేంత ధైర్యం జగన్ ప్రభుత్వానికి ఉందా ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా టీడీపీ నేతలు శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ సిపిఐ రామకృష్ణ మద్దతు తెలిపారు పోలీసుల మీద తిరగబడ్డారని కొందరు నేతలపై పోలీసులు ఇప్పటికే కేసులు పెట్టారు ఇప్పుడు చంద్రబాబు చేసింది కూడా ఇదే కదా మరి చంద్రబాబు విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది ఆసక్తిగా మారింది ప్రభుత్వ ఉత్తర్వులను తనకు అనుకూలంగా చంద్రబాబు మలుచుకున్నారు శాంతిపురం మండలంలో కానీ కుప్పంలో కానీ చంద్రబాబు కొంతమందిని ఇంటింటికి వెళ్ళి కలిశారు అలాగే తాను తిరిగే ప్రతి చోట ఇదే విధంగా ఇంటింటికి తిరిగి జనాలను కలిసే అవకాశం ఉంది నిజానికి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన కారణం చంద్రబాబే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు 4 రోజుల వ్యవధిలో చంద్రబాబు పాల్గొన్న 2 సభల్లో తొక్కెసలాట కారణంగా 11 మంది చనిపోయారు నిర్వాహకుల వైఫల్యం కారణంగానే ఇంతమంది చనిపోయారు అయితే ఆ విషయాన్ని చంద్రబాబు అండుకో అంగీకరించకుండా ప్రభుత్వంపై ఎదురుదాడులు చేశారు అందుకనే ర్యాలీలు రోడ్ షోలు రోడ్డు సభలను ప్రభుత్వం నిషేధించింది మరి చంద్రబాబు అన్నింటినీ ఉల్లంఘించిన నేపథ్యంలో ఏం యాక్షన్ తీసుకుంటుందో చూడాలి